కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వారికి గ్రహ సంచారంలో పంచమ కేతువు, సప్తమ శనేశ్వరుడు, అష్టమ బృహస్పతి, దశమంలో రవిబుధ శుక్రుడు యొక్క సంచారం, ఏకాదశ రాహు, ద్వాదశ కుజుడు, ద్వాదశ చంద్రుడు యొక్క సంచారం. కర్కాటక రాశి వారికి మనోధైర్యం పెరుగుతుంది. ప్రతి ప్రయత్నంలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారంలో ప్రారంభం నుంచి మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. ప్రతి ప్రయత్నంలో చాకచక్యంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు. శ్రమతో కూడుకున్న కార్యాచరణ ఉంది. సప్తమ శనేశ్వరుడు ప్రభావం వల్ల ఎంతో ప్రయత్నం చేశాం, ఇప్పటివరకు మనకు లాభం కలగలేదు, ఉద్యోగ ప్రయత్నాల్లో కష్టం కలుగుతుంది, మనోధైర్యాన్ని కోల్పోతాను అనుకున్న వారికి దశమ రవిబుధుల యొక్క సంచారం వల్ల మీకు కుటుంబపరమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి మనోధైర్యంతో తదేకమైనటువంటి కృషితో మీ సాధన చక్కటి సత్ఫలితాలు ఇస్తుంది. పంచమ కేతువు యొక్క సంచారం వల్ల గతంలో ఎక్కడైతే నష్టపోయామో అక్కడి నుంచి విజయాలు సాధించుకోవచ్చు. వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. పెట్టుబడులు తక్కువగా పెట్టుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల అనవసర హామీలు ఇవ్వటం, మధ్యవర్తిత్వం, ఫైనాన్స్ లావాదేవీల విషయాల్లో అపవాదమానాలు కలగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ఇక కుటుంబపరమైన విషయాల్లో కొద్దిపాటి ఒత్తిడి భారం ఉంటుంది. ఆలస్య వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కొంత ఆలస్యం జరుగుతూ ఉండటం, మరి ఈ ద్వాదశ అంగారకుడి యొక్క సంచారం వల్ల ప్రతి అవకాశం దగ్గర దాకా వచ్చిపోవటం, మరి మనోధైర్యం కోల్పోకుండా ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చివరిలో వారాంతంలో ప్రతి ప్రయత్నంలో సజావుగా కార్యాచరణ పూర్తి చేసుకుంటారు. ఆరోగ్య పరిస్థితిలో కొద్దిపాటి మార్పులు, ఔషధ సేవలు ఉంటుంది. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. దూరపు ప్రయాణాల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకోండి. దైవిక కార్యాచరణ వల్ల సానుకూల పరిస్థితులు ఉంటాయి. చిన్నపాటి వృత్తి వ్యాపారాలు ప్రారంభించుకునేటువంటి వారికి పెట్టుబడుల విషయాల్లో కాస్త తక్కువగా పెట్టుకుని ముందుకెళ్ళటం అనేది ఈ రాశి వారికి మనం చెప్పదగ్గ సూచన. గురుగారు, ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు, దానాలు ఏంటి గురుగారు? కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో చక్కగా మంగళవారం రోజున ఒక అర కేజీ సుమారు కందుల్ని చక్కగా మీరు శివాలయంలో దానంగా ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చనాన్ని చేసుకోవటం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి వారంగా మనం కర్కాటక రాశి వారు చెప్పుకోవచ్చు.